అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ లాజరు దగ్గరకు వచ్చేస్తూ ఉన్నానండి. చూడండి ప్రియులారా, అక్కడ చదువుదాం ఒక్క మాటని. ఎందుకంటే ప్రియులారా, 43, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములతో కట్టబడి వెలుపులకి వచ్చి అతని ముఖం మీద రుమాలు కట్టెను, అంతట యేసు అతని కట్లు ఇప్పుడని వారితో చెప్పాను. ఈ రాత్రి ఏ కట్లలో నువ్వు ఉన్నావు? లాజరు కట్లు వేరు, కుల కట్లు, మత కట్లు, ఇంకా గోత్రపు కట్లు, ఈ కట్లు ఉంటే వాటిని విప్పుకోవటం మంచిది. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, ఈమె కూడా ఆయన పాదాలను పట్టుకున్నదండి. ఈమె కూడా ఆయన పాదాలను పట్టుకొని బహుగా కన్నీళ్లు కాచిందండి. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట చూడండి. కాబట్టి మరియా యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యము చూసి యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిలో కొందరు పరిచయలు యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యమును గుర్చి వారితో ఈమె కూడా ప్రియులారా. అందుకని దేవుని యొక్క వాక్యములో మన పితరులు, మన పిల్లలైనా, మన కుటుంబములో ఎవరైనా మనకంటే ముందుగా వెళితే, ఈ వర్తమానము కలిగి ఉంటే, జీవమరణములు నాలుగు వశము గనుక మన నోటికి దేవుడు తోడై ఉంటాడు గనుక మనము చేసేటటువంటి ప్రతి పని విషయంలో కూడా మనము దేవుని కార్యాలు చూడొచ్చు. పాత నిబంధనములో యెషయాని వాగ్దానం తీసుకొని రాజులు రాసిన గ్రంథములో కార్యాలు చూసి, అలాగనే యోహాను రాసినటువంటి సువార్తలో యేసుకి ఇష్టమైన శిష్యుడు యోహాను అతడు ప్రేమని ఇక్కడ 11వ అధ్యాయములో మనము చదువుకున్నాం. వాళ్ళ ప్రేమ, వాళ్ళ విశేషమైనటువంటి ఆదరణ, ఇవన్నీ కూడా మనకు తెలియపరచబడ్డాయి. అందుకే వాళ్ళకు తల్లిదండ్రులు లేరు గనుక ఇంటిలో ఉన్న మరీని ఆదరిస్తున్నాడు, రోడ్డు మీద తనతో ఉన్నటువంటి మార్తని ఆదరిస్తూ ఉన్నాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. అలాగనే రాతి ఆ సమాధిలోకి వెళ్ళి లాజరుని బయటికి తీసుకొచ్చింది కూడా పరిశుద్ధాత్మ దేవుడు అండి. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, ఒక్కసారి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా దేవుడు ఉన్నాడని చెప్పుకోవటానికి ఏకైక కారణాలు కొన్ని ఉంటాయి ప్రియులారా. ఈ రాత్రి కాల సమయంలో అపొస్తలుల కార్యం 9వ అధ్యాయానికి మీ బైబిల్ తిప్పి ఉంచండి ప్రియులారా. 36వ వాక్యము నుండి 43వ వాక్యం వరకు సారాంశం చెప్తాను, మీరు వినండి. ఇక్కడ ఎప్పేలో తబిత అనేటటువంటి ఒక ఆమె ఉంది. ఆమె పేరు దొరక, ఆమె బహుగా సత్క్రియలు చేయచ్చు, మరి ధర్మకార్యములు అంటే సంఘములో ఉన్న పేదవాళ్ళకి, దైవజనులకి వస్త్రాలు కావలసినవన్నీ ఆమె పంచుతూ, ప్రియులారా ఈమె కూడా రోగం వచ్చిందండి. ఆ దినమందు ఆమె కాయిలా పడి, అంటే ఏంటి కాయిలా అంటే రోగము, వ్యాధి. ఈమె కూడా ఒకనొక వ్యాధి, ఒకనొక రోగము వచ్చింది ప్రియులారా. ఈ రోగము వచ్చినప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆమె చనిపోయిందండి. చాలా జాగ్రత్తగా వినాలి. యెహోవా దేవుడు కార్యములు చేయగలడు, యేసయ్య కార్యాలు చేశాడు, ఇప్పుడు పాస్టర్లు కార్యాలు చేస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా కార్యాలు చేస్తాడు. నమ్ముట నీ వలనైతే, నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది, నీ విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది, నీ విశ్వాసమే నిన్ను బలపరుస్తుంది. అందుకని ఇక్కడ ఆమె ఉన్నప్పుడు, ఆమెని చనిపోయినప్పుడు కాయిలా పడి వారు శవమును కడిగి మేడగదిలో ఈమె ప్రార్థనా పర్రాలు, ఎదవరాలు సంఘానికి, సేవకులకి, తన ఆస్తి దొరక ఎన్నో రకాలుగా ఖర్చు పెట్టింది. ఓసారి ఓ తాగుబోతుడు చచ్చిపోతే కూడా నేను భార్యలకు పిలిచారు, అనేక మంది కుటుంబాలు పాడైపోవటానికి గల కారణాలు ఏంటో తెలుసా? మగవాళ్ళకు పట్టిన వ్యసన దెయ్యాలు. అందుకని చూడండి, ఆ సందర్భం వచ్చింది కనుక ఏమైనా చెప్తా ఉన్నాను. ఏమిటయ్యా అంటే, దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, ఇక ఈమె మేడగదిలో పెట్టారండి. పెట్టితే ఏం చేశారు, లుద్దేకు మెప్పు దగ్గరగా ఉండుట చేత
పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవచ్చేయక అతని యొద్దకు రావాలని వేడుకొనిరి. ఇద్దరు మనుషులు అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా అక్కడ చేరినప్పుడు వారు మేడగదికి అతనిని తీసుకొని వచ్చిరి. వెదవరాండ్లు వచ్చి ఏడ్చుచు ఎవరంటండి, అయ్యా ఆమె ఇచ్చిన చీరలు, ఆమె మీకు కుట్టించిన బట్టలు తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలు వస్త్రములు చూపుచు అతని ఎదుట నిలిచి పేతురు అందరినీ ఎంత ఏడ్చారో చూసారా, అయ్యా చూడయ్యా ద్వారకా ఇచ్చిన బట్టలు చూడయ్యా, ద్వారకా చేసిన పరిచర్య చూడయ్యా అని విస్తారముగా వాళ్ళు చేసినప్పుడు దేవుని యొక్క వాక్యములు ప్రియులారా, అప్పుడు పేతురు మీరందరూ బయటికి వెళ్ళమన్నాడండి. ఏమండి ఏమన్నాడు, పేతురు అందరిని వెలుపులకు పంపి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి లేవనెత్తి ఆగండి, ఈ మాటే కావాలి. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఇక్కడ పరిశుద్ధులను, పరిశుద్ధులు ఎట్లా ఉంటారో మీరు ఎవరైనా చెప్పగలరండి. రెచ్చగొడుతున్నా చిచ్చు పెడుతున్నా మాట్లాడదండి పరిశుద్ధురాలు, అది పరిశుద్ధుల యొక్క మొట్టమొదటి లక్షణం. 11వ కీర్తన 4వ వాక్యములు ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో ఆయన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఒకసారి చదవండి, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని ఎక్కడున్నాడు, పరిశుద్ధాలయములో ఆయన భయభక్తులు కలిగిన వారిని పరిశీలన చేస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకని దేవుని యొక్క వాక్యములో ఇక్కడ ఆయన చెప్పుచున్నటువంటి మాట ఎవరెవరికి అప్పచెప్తున్నాడు, చనిపోయిన ద్వారకాని ప్రార్థన చేసి యెహోవా దగ్గర మనవ చేసి ఆయన ఎవరెవరికి అప్పచెప్తున్నాడు, పరిశుద్ధులకును వెదవరాండ్లను పిలిచి ఆమెను సజీవురాలుగా దేవునికి స్తోత్రం. ఎవరెవరిగా ఎవరిగెవరిగా అప్పచెప్పాడు, మృతురాలుగా అప్పచెప్పాడా, చెప్పాలి గట్టిగా, సజీవురాలుగా అప్పచెప్పాడు ప్రియులారా. ఈరోజు మన వర్తమానం ఏంటి, మృతులైన నీ వారు సజీవులు అవుతారు. ప్రియులారా ఇక్కడ ప్రయత్నం చేస్తే అసాధ్యము లేదు, రేపు రెండవ రాకడలో కూడా జీవమరణములు కలిగి పాపపు మూటను తగ్గించుకుంటూ పరిశుద్ధమైనటువంటి మూటను పెంచుకుంటూ ఉన్నట్లయితే దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా నిన్న నేడు రేపు ఒక్కటే రీతిగా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. యెహోవా కాలములు మీరు చదివారు చూశారు, యేసుక్రీస్తు కాలములు మీరు చదివారు చూశారు విన్నారు, అలాగనే పరిశుద్ధాత్మ దినాలలో యేసుక్రీస్తు వారి యొక్క దాసులు చూసారా, సంఘములు పరిశుద్ధులు ఉంటారు. అందుకని దేవుని యొక్క నామాన్ని బట్టి యదవరాండ్లను పరిశుద్ధత కలిగిన యదవరాండ్లను ప్రభువును కలిగిన పరిశుద్ధులను పరిశుద్ధులు పరిచర్య చేస్తూ ఉండాలండి. దేవుని మందిరంని శుద్ధి చేస్తూ ఉండాలి, పరిశుద్ధుల పరిచర్య అని ఉంటుంది. అంటే భోజనాలు వండటం, ఆ డబరాలు కడగటం, ఆ కుర్చీలు తుడవటం. మందిరావరణంలో ప్రియులారా దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని దేవుని యొక్క వాక్యములు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమిటయ్యా దేవుడు తెలియపరుస్తూ ఉందంటే, యదవరాండ్రుని పరిశుద్ధులను పిలిచాడు, సజీవురాలుగా ద్వారకాన అప్పచెప్పాడు. ప్రియులారా మీరు అనుకుంటూ ఉన్నారు ఇవి ఏదో ధ్యానము చేయటం ప్రార్థనల కోసం కాదండి, మన విశ్వాసం గొప్ప చేయబట్టడానికి. ఎవరి కుటుంబాలైనా బలహీనంగా ఉంటే, ఎవరి కుటుంబాలైనా నెమ్మది లేకుండా ఉంటే, ఎవరి కుటుంబాలైనా సమాధానము లేకుండా ఉంటే, సమాధానకరమైన సంగతులు ఇవి క్షేమము కోసం. ఎందుకంటే ప్రియులారా మనము దేవుని మాటలు వినేది, దేవుని సన్నిధానానికి వచ్చేది. ఇక్కడ చూశారుగా పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను పత్రికల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన శిష్యుడైనటువంటి పేతురు గారికి చనిపోయినటువంటి వాళ్ళని
బ్రతికించేటటువంటి. ప్రియులారా, ఇప్పుడు ఇన్ని రకాలుగా మనం ధ్యానం చేసాం కదా, మనము చనిపోయి పునర్ధానపు సమాధుల యొక్క తోటలో భద్రపరిస్తే ఆయన మన సమాధి తెరవడా? ఎస్, తెరుతాడు. ఏస్కేలు గ్రంథములో అందుకని సమాధుల్లో నున్న వారిని పిలిచేటటువంటి ఒక కాలం ఉన్నది ప్రియులారా. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యములు సువార్తల్లో ఒక మాటను మనము ధ్యానము చేయాలండి. ఎందుకంటే ప్రియులారా, యోహాను రాసినటువంటి సువార్త 5:28 దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో నున్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేయవారు, జీవ పునర్ధానమునకును కీడు చేయవారు, తీర్పు పునర్ధానమునకు బయటికి వచ్చేదరు. మేలంటే ఏంటి? మేలంటే ఏంటి? అడుక్కునేవాడికి దానం చేయటమా? మేలంటే దేవుని మాట వింటాం ప్రియులారా. కీర్తన గ్రంథంలో బహు స్పష్టంగా కీర్తనకారుడు రాశాడు ప్రియులారా, 81:8 నా ప్రజలారా ఆలకించండి, నేను మీకు ఈ సంగతులను తెలియజేస్తున్నాను. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట ఏందంట? మేలంటే ఏంది? 10 రూపాయలు సందా చేయటం కాదు మేలంటే. అవన్నీ క్రమాలు. బిడ్డ పుట్టినప్పుడు తల్లి పేగులు తముడుకుంటా ఉంటుందంట. రాజులు రాసిన గ్రంథములో ఒక తల్లి పేరు వేసిలే ఆమె తడువుకుంటా ఉంది తన పిల్లవాడిని చంపబోతా ఉంటే. ఎందుకయ్యా అంటే, ఇక్కడ దేవుని మాట విని ఆ ప్రకారమును నడిస్తే మేలు చేయవారు, జీవ కీడు చేయవారు. అంటే ఏంటి మేలంటే ఏంటి? నువ్వు దేవుని మాట వినాలి. దేవుని వాక్యమే ఆది యందు వాక్యము నేను, వాక్యము దేవుని యందు నేను, ఆయనే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివాసం చేస్తున్నాడు. కూర్చున్న నీతో ఉన్నాడు, మాట్లాడుతున్న నాతో ఉన్నాడు, డబరాలు మోస్తున్న వాళ్ళతో కూడా దేవుడు ఉన్నాడు, రోడ్డు మీద నుంచున్నటువంటి మార్తతో ఉన్నాడు, ఇంటిలో పరిచర్య చేసుకుంటూ మౌనంగా దుఃఖపడుతున్నటువంటి మరీతో కూడా ఆయన వచ్చి మాట్లాడు. ఎందు లేడని సందేహము కలదు ప్రియులారా. అందుకని దేవుని మాట వింటే మేలని చెప్తుంది. మేలు చేయవాడు జీవ పునర్ధానానికి. అంటే ఎవరు దేవుని మాట వింటారో, యోహాను రాసిన సువార్త 8:51 ఒకడు నా మాటను గాయకొని ఏడలా వాడెన్నడు మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకండి మరణం అంటే ప్రియులారా, జీవ మరణములు 4 వశం అండి. అందుకని సామెతల గ్రంథములు నీ నోట జీవపు మాటలు ఉండాలి ప్రియులారా. అందుకని దేవుని యొక్క వాక్యములు ప్రియులారా, ఒక్కసారి మనము సమయాలు పుస్తకానికి మీ బైబిల్ తిప్పితే నీ మోట పాపపు మోటో, నీ మోట జీవపు మోటో తెలియాలి. పరలోక రాజ్యానికి నరకానికి సంబంధం ఏంటి పాస్టర్ గారు అంటే చెప్తాను నేనండి. ప్రభువుని నమ్మి పాటలు పాడుకుంటూ మంచిగా నీ జీవితం కొనసాగించావా, బైబిల్ చదువుకుంటూ వట్టి మాటలు నీ నోట రానియకుండా, అపవిత్రమైన పలకకుండా, అబద్ధాలు పలికి నిన్ను నువ్వు నాశనం చేసుకోకుండా, 5:14 ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ చేసుకోకుండా నువ్వు జాగ్రత్త కలిగి నడుస్తూ ఉంటే నీ పాటలు నీ మాటలు అన్నీ కూడా ఆయన ఎదుట ముందల ఒక పుస్తకం ఉంది, ఆ పుస్తకంలో హాజరేసి రాస్తూ ఉంటాడు. ఈ రోజున సహోదరి ఇన్ని పాటలు పాడింది, ఈ రోజున సహోదరి ఇంత సమయం ప్రార్థన చేసింది, ఈ రోజున ఇలా వాక్యం విన్నారు అనేటటువంటిది, ఈ వాక్యాలు గైకొన్నారు, ఈ వాక్యాలు రుచి చూశారు అనేటటువంటి విషయాలని అక్కడ ఆయన జీవగ్రంథంలో రాసుకుంటాడు ప్రియులారా. ఎవని పేరైతే గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథములు రాయబడదు వాడు అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ స్థలములోకి వెళ్ళాలి. వాడే కీడు చేసిన వాడు, వాడే దేవుని మాటను తోసివేసిన వాడు, వాడే దేవుని వాక్యాన్ని విలనొల్లనటువంటి వాడు, వాడే బండ మీద పడినటువంటి విత్తనం ప్రియులారా, వాడే ఇసుక మీద ఇల్లు కట్టుకొని నాకేమీ పర్వాలేదు అని చెప్పుకోగలిగినటువంటి డాంబికుడు. 5:15 అతని గురించి రాయబడింది, డాంబికుడు, లేనిది ఉన్నట్లుగా చెప్పుకుంటూ కానిది లేనిది ఏవేవో చెప్పుకుంటాడు డాంబికుడు ప్రియులారా. అందుకని దేవుని యొక్క వాక్యములు ఇక్కడ రాస్తూ ఉన్నటువంటి ఆ మాట ఏమిటయ్యా అని మనం గమనిస్తే, మేలు చేయవాడు జీవ పునర్ధానమునకును, కీడు చేసిన వాడు దేనికంట?
ఎస్, అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, ఇక్కడ దేవుడికి ఇష్టమైన శిష్యుడు యోహాను మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. అందుకని ఈ రాత్రి కాల సమయంలో 24వ వాక్యం అదే అధ్యాయము 5:24, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా. హల్లెలూయా. మృతులు దేవుని కుమారుని శబ్దం విని గడియా వచ్చుచున్నది. చాలండి. అందుకని సమాధుల్లో పెట్టేది ఎందుకంటే దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, త్వర త్వరగా చెప్తూ ఉంటాను, యోబు గ్రంథములో ఈ మాట రాయబడింది ప్రియులారా. ఏమిటయ్యా అంటే చూడండి, యోబు గ్రంథములో ఆ యొక్క 3:22 సమాధికి తేబడినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించుతారు. కుటుంబాలలో భార్యల వల్ల, భర్తల వల్ల, పిల్లల వల్ల వాళ్ళకి ఇళ్ళకి నరకంగా ఉన్నప్పుడు ఇక దేవునితోనంట ఇళ్ళకి సంతోషము సమాధిలు. అందుకని దేవుని యొక్క వాక్యములు దేవుడు తెలియపరుస్తూ ఉన్నటువంటి మాట ప్రియులారా, అక్కడ ఆయన రాస్తూ ఉన్నటువంటి ఈ మాట ఏమిటయ్యా అంటే చూడండి, అక్కడ అంటూ ఉన్నాడు కదా, యెషయా గ్రంథము 49:13, శ్రమ నొందిన తన జనుల విషయమై జాలిపడి ఆయన వారిని ఓదార్చనై ఉన్నాడు. ఏం చేస్తాడంటండి? ఓదార్చనై ఉన్నాడు ప్రియులారా. అందుకని దేవుని యొక్క వాక్యములు దేవుడు చెప్తూ ఉంటున్నాడు ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి ఆ మాటను బట్టి ఎందరైతే ఆయన నీ కోసమే చనిపోయాడు, నీ కోసమే పుట్టాడు, నీ కోసమే జీవించాడు అనేటటువంటి విషయాన్ని నువ్వు ఎరిగిన రోజున నువ్వు పాడేది ఆయన కోసమే, నువ్వు ప్రార్థన చేసేది ఆయన కోసమే, నువ్వు జీవిస్తుంది ఆయన కోసమే, అలా నీవు జీవించిన రోజున అసాధ్యమైనటువంటిది నీకు ఉండనే ఉండదు. అందుకని ఈ రాత్రికాల సమయంలో 29, మేలు చేసిన వారు జీవ పునర్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునర్ధానానికి. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆ యొక్క సమయాలు పుస్తకానికి మీ బైబిల్ తిప్పండి. పాపపు మూట 1 సమయాలు 25:29, నిన్ను హింసించుటకైనను నా ఏలిన వాడు అగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా వద్దనున్న జీవపు మూటలో కట్టబడును. ఎక్కడ కట్టబడుతుంది చూడండి, మీరు ఉదయం నుంచి మీ నోట ఒట్టి మాటలే కానీ అబద్ధాలు ఏదైనా ఉంచుకోండి, అవి మాత్రం లెక్క రాయడని మీరు అనుకుంటున్నారు, దానికి లెక్క ఉంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి అబద్ధానికి, ప్రతి ఒట్టి మాటకి, మేకా పుస్తకంలో చాలా పుస్తకాల్లో ఒట్టి మాటలు నీ నోట ఎందుకు ఉంచుకుంటావు, పేతురు ఆ తిమోతిలకు రాసిన పత్రికల్లో ఒట్టి మాటలు ఎందుకు పలుకుతావు, వ్యర్థమైన మాటలు ఎందుకు పలుకుతావు, అవి ఏటికి నీకు పనికొస్తాయి. అందుకని దేవుని యొక్క వాక్యములో ఇక్కడ దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియులారా, ఏమిటయ్యా అంటే నీ యొక్క ప్రాణమును దేవుని యొక్క జీవపు మూటలో కట్టి ఉంచాడు. కనుకనే ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, ఆయన నీ ప్రాణమును, చాలామంది అనుకుంటారు అమ్మో ఉపవాసం ఉంటే బలహీనమైపోతాం, ఇదిగో ప్రార్థన చేస్తే అట్లా, లేకపోతే ఇట్లా, అలా ఇలా నువ్వు అనుకోవటం వల్ల నీకు వచ్చేది ఏమిటో తెలుసా? ఏంటి నీకు వచ్చేది ఏంటో తెలుసా? బలహీనతే. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం. 96వ కీర్తన 6వ వాక్యములో, అందం కావాలంటే దేవుని వాక్యం వినాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలి. బలము కావాలంటే ఆయన వాక్యాన్ని వినాలి, బలం పొందుకోవాలి, సంతోషంగా ఉండాలి. ఎందుకంటే సామెతల గ్రంథములు అంటాడు కదా, దేవుని వాక్యం వినేవాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారంట. వినేవాళ్ళైనా చదివేవాళ్ళైనా ఎలా ఉంటారు? ఎందుకు రాశాడట్లా జ్ఞాని అయిన సులమును? అందుకని దేవుని యొక్క వాక్యములు దేవుడు చెప్తూ ఉన్నాడు. చూడండి, చాలామంది అంటారు అయ్యో నేను పెద్దలు లేక ప్రసంగి గ్రంథములు అంటాడు, ప్రతి ఒక్కరిని యథార్థముగానే పుట్టించాను. యథార్థత అంటే ఏంటి?
సామెతల గ్రంథం 16:17 ప్రతి చెడు తనమును విసర్జించి నడుచుటియే యథార్థత, యథార్థవంతులకు తోడుగా ఉంటానంటాడు ప్రియులారా. అందుకని యోబు గ్రంథములు 29:25 ఏ కుటుంబములు తల్లిదండ్రులు మరణిస్తూ ఉన్నారు ఆ కుటుంబానికి దేవుడు పెద్దయి ఉంటాడంట. చూడండి నేను చదువుతాను, నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచితిని, సేనలో రాజు వలెను నేనుంటిని. చూసారా ఏందంట, వాళ్ళకి ఎవరంట పెద్ద? దేవుడు ప్రియులారా. అలా చేసుకున్నట్లయితే, అలా ఎవరు చేసుకున్నారు? యోహాను రాసిన సువార్తలో మరియా, మార్తా, లాజరు తల్లిదండ్రులు లేనప్పుడుకి చూసారా దేవుణ్ణి పెద్దగా పెట్టుకున్నారు. ఏదైనా కొదవైంది వాళ్ళకి అవండి, ఏమీ కొదువు కాలేదు ప్రియులారా. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా నేను ముగిస్తా ఉన్నాను. ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథములో ఆయన వాగ్దానాన్ని మనము చదువుదాం ప్రియులారా. యెహెజ్కేలు పుస్తకానికి మీ బైబిల్ తిప్పండి, 37:13 నా ప్రజలారా నేను సమాధులను తెరిచి మిమ్మలను నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములు మళ్ళా మీ గ్రామములు మీ పట్టణములు ఆయన ఏం చేస్తాడంట? నివసింప. ఎంత గొప్ప భాగ్యం ఆయన నమ్మాలిగా, నాకుంటుందండి నమ్మకం. దేవుని వాక్యములు ప్రియులారా ప్రతి మాటను నమ్ముతా, దాని కొరకు ప్రార్థన చేసుకుంటా, దాని కొరకు ప్రకటిస్తా. ఎందుకంటే ప్రియులారా యోహాను రాసినటువంటి సువార్తలు కష్టాలు ఎప్పుడూ ఉండవండి. ఉంటాయండి? ఉంటాయా? ఉండవు. ఎప్పుడు బాధలు ఉంటాయా? దేవుణ్ణి నమ్మినటువంటి వారు చాలా గొప్పవాళ్ళు అండి. ఎందుకో తెలుసా? కోట్ల ఆస్తి ఉంది, సూసైడ్లు చేసుకుంటున్నారు, కోట్లు కోట్లు డబ్బులుండి, వాళ్ళకి ఆధారం లేదు, వాళ్ళని ప్రేమించేవాళ్ళు లేరు. మీరు చూడండి, మీకు కూడా ప్రేమలో రకాలు తెలియక మనవరాళ్ళు ప్రేమించను, మనవాళ్ళని ప్రేమించను, కొడుకును ప్రేమించను. ఏసయ్య ప్రేమంతా మనవరాళ్ళకి, మనవాళ్ళకి, ఇంకా భర్తలకి, భార్యలకి. ఏసయ్యకి ప్రేమ లేదు. ఇక ఆయన్ని తీసుకెళ్ళి 7వ స్థానంలో పెట్టారు. ఏ స్థానంలో ఉండాలి? నన్ను చూడండి, డోంట్ కేర్. అన్నలైనా తమ్ముళ్ళైనా తల్లిదండ్రులైనా సంఘములు ఒక మంది కదా లక్షిస్తున్నాను, ఏంటి అప్పుడప్పుడు మాట ఇంటలేదు అంది మాటినేవాడికి ఏం చెప్పా? ఎందుకో తెలుసా? నేను వ్యాధులు, బాధలు, బలహీనతలు ఉండేప్పుడు వెతికే ప్రేమ, పక్కనుండే ప్రేమ, చెయ్యిచ్చి కరుణించే ప్రేమ. 41వ కీర్తనలో వీళ్ళందరూ అయితే 3 రోజులు కనుక రోగం ముదిరిందనుకో, మా ఇంటి వద్ద నాళ్ళు, ఆ ఇంటి వద్ద నాళ్ళు, శివరాఖరికి ఎక్కడ? రోడ్డు మీద. రోడ్డు మీద ఉన్నటువంటి నిన్ను ఆ బలహీనతలు ఆయన ఎత్తుకుతూ ఉంటాడు. ఎందుకో తెలుసా? నీ మొదటి ప్రేమని, ఆయన మొదటి ప్రేమని నీకు తెలియపరుస్తూ ఉంటాడు ప్రియులారా. అందుకని నేను చెప్తూ ఉన్నాను, దేవుణ్ణి ప్రేమించినట్లుగా, దేవుని సన్నిధిని ప్రేమించినట్లుగా, దేవుని వాక్యాన్ని ప్రేమించినట్లుగా మీరు ఎవరిని ప్రేమించొద్దు. అంతా సెకండ్ ఆప్షన్. నాకు ఇష్టమైన మాటలు, సిరినైనను స్త్రీనైనను ప్రేమించే ఎవరు కూడా వర్ధిల్లరంట. చూసారా? అందుకని దేవుని యొక్క వాక్యములో అన్యాయపు సిరి వల్ల మోషే స్నేహితులను సంపాదించుకున్నాడు. యేసు ప్రభు వారు కూడా చెప్తున్నాడు సువార్తల్లో, అన్యాయపు సిరికి వస్తే మీ చేతులు మీ స్నేహితులకు పంచండి, మేలు చేయండి. అందుకని దేవుని యొక్క వాక్యములో చదువుదామా, త్వరగా చదువుదాం. 14 మీరు బ్రతుకునట్లు యెహోవానగు నేను మాట ఇచ్చి నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవాకు ప్రవక్తలు చెప్తారు, యెహోవా తోడు, యెహోవా తోడు అని ప్రవక్తలు మాత్రమే చెప్పగలరు ప్రియులారా. అందుకని ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం ఇంటున్న ప్రియులారా, జీవ మరణములు 4 వశం ఎలా ఉంది నీ పరిస్థితి,
ఎలా ఉన్నావు నువ్వు? అందుకని ఈ రాత్రికాల సమయంలో యోహాను రాసినటువంటి సువార్త 16:20 ఆయన అంటూ ఉన్నాడు, ప్రియులారా మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని, మీరు దుఃఖింతురు గాని, మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుకనే దేవుడు మాట ఇస్తే దాన్ని నెరవేరుస్తాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో తలలు వంచండి, కళ్ళు మూయండి. మోకరించగలిగిన వారు నీ పట్ల నీ కుటుంబం పట్ల కార్యం చేయకపోతే నీ విశ్వాసం సరిలేదని చూసుకో. ఏదైనా కార్యం జరగలేదంటే కాళ్ళు పట్టుకో, ఆయన పాదాల దగ్గర కూర్చో, ఉపవాసం ఉండు, కన్నీరు విడువు. గనురాలైన స్త్రీ ఆ గ్రామంలో ఆమె కంటే ఉండేవాళ్ళు లేరు. అలాగనే మరి పేదవాళ్ళు ఆమె మరియా ఆయన కాదాలు పట్టుకొని ఏడ్చి తమ్ముణ్ణి బ్రతికించుకుంది. గనురాలైన స్త్రీ ఏడ్చి పాదాలు పట్టుకొని సాష్టాంగపడి ఏం చేసింది? కుమారుణ్ణి బ్రతికించుకుంది. ఇదిగో ఏడ్చి ప్రార్థన చేసి తోటి ఎదవరాళ్ళందరూ పరిశుద్ధులందరూ పేతురు ద్వారా దైవజనుడు ద్వారా సంఘములు ఒక ఆమెను బ్రతికించుకోగలిగారు. ఈ రాత్రి ఎవరి మార్పు కోసం నీకు ప్రార్థన కావాలి? ఎవరి యొక్క జీవితంలో రోగులై బలహీనమైపోతున్నారు? దేవుడు ముట్టగలడు, స్వస్థపరచగలడని అలాగని ఈ రాత్రి మాట్లాడిన వాక్యాలను బట్టి నీ నోట జీవముందా మరణముందా నువ్వు ఆలోచన చేసుకో. దేవుడు నీ యొక్క పాపపు మూటను పరిహరిస్తాడు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రారంభ ప్రార్థన బట్టి స్తోత్రాలు, పాడిన పాటలను బట్టి స్తోత్రాలు, చెప్పబడిన లేఖన భాగాలను బట్టి స్తోత్రాలు. అన్ని విషయాల్లో సహాయించండి. వచ్చిన బిడ్డలందరినీ వాక్యం ద్వారా దర్శించారు, స్పందించారు, హెచ్చరించారు, బోధించారు, గద్దించారు. పరిశుద్ధులుగా ప్రతి ఒక్కరిని మార్చండి యేసయ్యా. అలాగనే ఇంకనూ రక్షణ లేని వారికి రక్షణ సమీపముగా ఉందంటున్నావు. రక్షణ లేని వారికి రక్షణ, అలాగనే పరిశుద్ధాత్మదేవుడా, ఏదైతే కొదువుగా ఉందో వారి కొదువులను తీర్చండి. అలాగనే ప్రార్థన పెట్టుకున్న కుటుంబాన్ని ఆదరించి, ఓదార్చి, ధైర్యపరిచి, విశేషమైనటువంటి మీ కృపతో నింపి నడిపించమని, కార్యకారి జరగవలసిన కార్యాలు ఇంకా ఘనముగా జరిగించమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని సావాసము సన్నిధి సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘానికి సదా కూడి వచ్చిన మీకు, కుటుంబ ప్రార్థన పెట్టుకున్న కుటుంబానికి, నడిపిస్తున్న మాకు అనాకడ పర్యంతం సదాకాలము తోడయుండి నడిపించబడును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు.